మధురై మైఖేల్ స్పీకింగ్. నేను శైలుని మాట్లాడుతున్నాను. చెప్పు. వెంటనే పెళ్లి జరగాలి, త్వరగా రిజిస్టర్ ఆఫీస్కి రా. శైలు, మాట్లాడేంత టైం లేదు, కొద్ది ప్రమాదాలు వస్తాయి. పెళ్ళిప్పుడు మంచి ముహూర్తం, 2 నిమిషాలు ముగిసిపోతుంది, త్వరగా తాళి కట్టండి. ఆగు, ఇటు రండి. తను నా ఫ్రెండ్ రేవతి. నమస్తే అన్నా. వీళ్ళిద్దరి కులాలు వేరువేరు, ఇళ్లల్లోంచి పారిపోయి వచ్చారు మధురై. పెళ్లి చేయాలి, వీళ్ల కుటుంబాలు వీళ్ల కోసం ప్రతి చోట వెతుకుతున్నారు, ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అందుకే నిన్ను ప్రొటెక్షన్ మమ్మల్ని కాపాడాలన్నా. ఇంకా తన కోసం ఎంతమందిని రా కాపాడాలి. మనిద్దరికి పెళ్ళనుకుని ఎంత ఆశగా వచ్చానో తెలుసా? ఏంటది ఏంటంటావేంటి? నీకు నాకు పెళ్ళ, అలాంటిదే జరిగిందనుకో ఈ లోకమే అంతమైపోతుంది. అనవసరంగా పంచి కట్టుకుని వచ్చాను కదా. మధురై, బ్రహ్మచారి శాపం నీకు తగలకుండా పోదే. పెళ్ళని ఎగేసుకుంటున్నాను, ఊదింది చాలు, ఇక ఆపరా. ఇంత గొడవ జరుగుతున్నా వీడెవరో తెలియదు గాని ఎప్పుడు చూసినా మిక్సర్ తింటూనే ఉన్నాడు. వీడి నోరు చీల్చి చంపేయాలి. నాకు తెలిసి సోము స్నేహితుడు అనుకుంటా. రే, వీళ్ళంతా ఎవరా? ఏంటే, వేరే కులం కురాన్ని పెళ్లి చేసుకుని పారిపోదాం అనుకుంటున్నావా? నిన్ను నరికేస్తా, వాణ్ణి నరికేస్తా. నాన్న, ఈ పెళ్లి మా కాదు. నాన్న, మరి ఎవరికి? ఈ పెళ్లి శైలుకి. నాన్న, నీకేనామ్మా? ఏంటి, కాదంటే నన్ను నరికేస్తారే, ప్లీజ్ చెప్పమ్మా. పెళ్లి నీకేనా? చెప్పవే, చెప్పమ్మా. అవును. మరి పెళ్లి కొడుకు మన మధురై. శైలు వేసేస్తున్నా. వేసే శైలు, నువ్వు వేసే. నువ్వు కూడా వేయమ్మా. శైలు, నువ్వు వేసే. ఎందుకు మొహమాట పడతావు? మధురైలో ఎన్నో పెళ్లిళ్ళు జరిగాయి, కానీ ఈరోజు మధురైకే పెళ్లి. కట్రా తాళి కట్టేద్దాం. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అమ్మక్కమ్మా, వీళ్ళిద్దరిని చల్లగా కాపాడమ్మా. ఇంకే, పెళ్లి చక్కగా జరిపించేశారు, పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చేసేసారు. మనుషులందరూ వచ్చేసారు. నీకు సంబంధించినంత వరకు ఇది పెళ్లి కదా నాకు తెలుసు, కానీ నాకు సంబంధించినంత వరకు ఇది పెళ్ళే. సూపర్. ఎంత నీచంగా ఉన్నా దీన్ని ఎందుకు తాగుతున్నావో తెలుసా? తరువాత మొత్తం హాయిగా ఉంటుంది. అలాగే ఎంత నీచంగా ఉన్నా ఎందుకు ప్రేమిస్తున్నావో తెలుసా? అప్పుడే జీవితం బాగుంటుంది. మన గ్రూప్ లో ఫస్ట్ పెళ్లిరా, చాలా సంతోషంగా ఉంది. రే సోము, అద్దెరలా చెయ్యాలరా. ఊరుకోరా, ఇది అసలు పెళ్ళేనా? పెళ్ళంటే తాళి కట్టిన రాత్రే మొదటి రాత్రి జరిగి తీరాలే. అది ఇక్కడ జరిగిందా? జరగలేదు. అప్పుడు అది చెల్లదంతే. రే కత్తెర సోము, తనకంతగా నీ నచ్చలా, అయినా తనతో ఎలా జీవిస్తానో అర్థం కావట్లేదు. కానీ బతికితే తనతోనే బతకాలి. అయినా తనే సుమతి కంటే సూపరా, రాణికన్నా టాప్. లేదు, తను నా శైలు, ఈ మైఖేల్ తాళి కట్టిన శైలు. జరిగింది పెళ్ళి అవునో కాదో అయినా వేసేశాను కదా. ఎప్పుడు? 3 ముళ్ళు. అదే, అయితేనే మొదటి రాత్రి ఇంకా జరగలేదు. అది జరగలేదు కదా, అందుకే ఇది చెల్లదనేది. మధురై, నీ పెళ్ళ లోపల ఉందా? 3 నిమిషాల పెళ్ళం. అదేంటి 3 నిమిషాలు? తాళి కట్టిన 3 నిమిషాల్లోనే వదిలి వెళ్ళిపోయింది కదా. శైలు ఎక్కడ? అక్కడ బామ్మరా, ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ. నమస్కారం. ఇలా చూడు, నాకు నచ్చలా.
ఏం నచ్చట్లేదు? నాకేం నచ్చలేదంటే శ్రీమంతం ఆ పిల్లకి, ఆమె ముఖం మీద లైటే లేదే, ఇటు సైడ్ బల్బులన్నీ వేయకుండానే వదిలేశారు. వాళ్ళకి అసలు గుర్తుందా? నేను వెళ్ళి ఆ లైట్ స్విచ్ చేసి వస్తాను. ఎందుకోదు నేను ఆ స్విచ్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ అసలు పడదు కదా, మరి స్విచ్ చేస్తానంటే ఏంటి అర్థం? నీకు నాకు పడదు, అయినా నేను నిన్ను తాగటం లేదా? ఏంది అర్థం లేకుండా మాట్లాడుతుంది? శైలు, నువ్వు దిగులు పడకో. ఏం చదమ్మా, ఏం కాదు, వెంటనే వచ్చి గాలి ఊది కాపాడమ్మా. ఏంటి, నాకు కుదరదమ్మా, మీ భర్త ప్రాణాలు పోయేలా ఉన్నాయి, బయటకు తీయండి. అయ్యో, ఆవిడ పోయినట్టుంది, ఇక ఎవరు లేకపోతే నేనే మళ్ళీ చేయలేదు కదా. అయ్యో, కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఏం జరిగినా నిన్ను మాత్రం పిలవను, పిలవద్దు. మళ్ళీ ప్రేమించమంటూ ఏడిపిస్తావు, ప్రాణాలు తీస్తావు. మైకేల్ దయచేసి మా నాన్నని కాపాడు, దానికి బదులుగా నువ్వేం చేయమంటే అది చేస్తాను. నేను మంచోండి కాకపోయినా చెడ్డోండి మాత్రం కాదు, కొంచెం చెడ్డోండే అంతే. ఎవడో నోట్లో నోరు పెట్టాలన్న విధిరాతి కాబోలు. అయ్యో దేవుడు, నన్ను కాపాడాలి, నోరు పెట్టేస్తున్నాను. అదే కాదు, నన్ను అదే మళ్ళీ నువ్వేనా?